ఆలు చిప్స్ ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఆలుగడ్డలు 1 కేజీ, నూనె 2 లీటర్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, కట్టర్. తయారు చేయు విధానం: ముందుగా ఒక బకెట్లో నీళ్లు పోసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల ఆలుగడ్డలకు ఉన్న మట్టి మొత్తం త్వరగా కరిగిపోతుంది. ఇప్పుడు ఆలుగడ్డలను తీసుకొని కట్టర్ మీద ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత వాటిని బాగా కడిగి మంచి నీళ్ళల్లో వేసుకోవాలి. ఇప్పుడు వాటిని మొత్తం ఒక బకెట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల వాటిలోని నీళ్ళన్నీ ఇంకిపోతాయి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని అందులో నూనె పోసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నటువంటి చిప్స్ను ఒక చిన్న గిన్నెలోకి వేసుకొని బాగా కాగిన నూనెలో ఈ విధంగా వేసుకొని బాగా కాలే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కాలిన తర్వాత జాలగరిటతో వాటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు చిప్స్ పై కారం ఉప్పు కలుపుకున్న దానిని తీసుకొని వాటి మీద ఈ విధంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేడి వేడి ఆలు చిప్స్ తయారై మన ముందు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఆలు చిప్స్ తయారీకి కావలసిన పదార్థాలు మరలా చూద్దాం. ఆలుగడ్డలు 1 కేజీ, నూనె 2 లీటర్లు, కారం తగినంత, ఉప్పు తగినంత.